అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే నవల అంకితం 4వ భాగం. రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎన్ని ప్రశ్నలు ఈ చరిత్రలో ఒక్క సమాధానంతో బ్రతుకుతాయో. వెడల్పాటి కిటికీల అద్దాల అవతల తెల్లటి వెన్నెల తివాచీలా పరుచుకొని ఉంది. అక్కడంతా గుబురు గుబురుగా చెట్లు. ఆ మొక్కల మధ్యనున్న ఫౌంటైన్లో నీరు పైకి చిమ్మి తుంపర్లుగా క్రిందికి రాలుతుంది. ఆ తుంపర్ల మధ్య చిక్కుకుపోయిన వెన్నెల అక్కడ స్నానం చేసి మరింత తెల్లదనాన్ని సంతరించుకుంటుంది. ప్రశ్నల మధ్య ప్రక్షాళమైన సమాధానంలా. ఏమిటి నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు? నీ గురించే. జాన్ డేవిడ్ బిగ్గరగా నవ్వాడు. బీరు తొణుకుతుంది జాగ్రత్త అన్నాను, వినిపించుకోలేదు. నవ్వుతూనే ఉన్నాడు. ఇద్దరం బంజారా హోటల్ లాన్లో కూర్చొని ఉన్నాం. ఆ వెన్నెల రాత్రి చాలా అందంగా ఉంది. ఆ రోజే అక్కడికి వచ్చాను నేను. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సాయంత్రాలు డేవిడ్కి నాకు ఆహ్వానం పలుకుతాయి. స్నేహానికి నిర్వచనం జాన్ డేవిడ్. సో ఆలోచించడానికి సరిపడేటంత మ్యాటర్ నాలో ఉందన్నమాట అన్నాడు జాన్ నవ్వేసి. ఆలోచించడానికి పెద్ద మ్యాటర్ ఉండాలా ఏమిటి? ఆ మాటకొస్తే ఏ మ్యాటరో లేని వాళ్లే తమలో గొప్ప మ్యాటర్ ఉంది అనుకుంటారు. అయినా నీకేం తక్కువ, డాక్టర్వి పైగా రచయితవి అని ఆగి అన్నట్టు రచయిత అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదే అని అడిగాను. నా కలం పురిటి నొప్పులు పడుతుంది అంటూ మళ్ళీ బిగ్గరగా నవ్వాడు. జాన్ డేవిడ్ చాలా ఎత్తు, వెడల్పు కూడా. అంత స్థూలకాయంతో అతడు అలా నవ్వుతుంటే ఎంతో గమ్మత్తుగా స్వచ్ఛంగా ఉంటుంది, నిష్కల్మషంగా ఉంటుంది. అంకిత్ చిన్నప్పుడు ఏడుస్తుంటే జాన్ డేవిడ్ ఎత్తుకుని మొహంలో మొహం పెట్టి నవ్వేవాడు. నాకు బాగా జ్ఞాపకం. అంకిత్ వెంటనే ఏడుపు మానేసి ఆ గుబురు మీసాల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయేవాడు. అందరం నవ్వుకునేవాళ్ళం. నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజులు ఇక్కడ పని ఉంది, బహుశా అవతలిల్లుండి వెళ్తానేమో అన్నాడు. అంతలో ఏదో గుర్తొచ్చింది. జేబులోంచి కాగితం తీస్తూ, మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది, కొత్తగా చేరిందనుకో, నువ్వు నేను స్నేహితులవని ఎవరో చెప్పినట్టున్నారు. బాగా థ్రిల్ అయింది. తను చిన్న చిన్న కవితలు రాస్తుందట. భయపడుతూ నాకు కాగితం ఇచ్చింది. నీ అభిప్రాయం అట చెప్పు అంటూ ఆ కవిత అందించాను. తీసుకుని బిగ్గరగా చదివాడు. చంద్రుణ్ణి పర్మిషన్ అడిగి వెన్నెలని పైట మీద పరుచుకుంది. నక్షత్రాల నైట్ డ్యూటీ ఎగ్గొట్టి కాంతి నీ కన్నుల చేరుతుంది. సిక్లీవ్ నెపం మీద సైకత పవనం నీ కురుల్ని కదిపే పనిలో కుదుర్చుకుంది. అందుకే జీవితానికి రాజీనామా చేసి నేను నీ ప్రేమలో పడ్డాననుకుంటాను. చదివిన తర్వాత అతడు బిగ్గరగా నవ్వేస్తాడనుకున్నాను. కానీ అతడు నాకు తిరిగి దాన్ని అందజేస్తూ బాగుంది అన్నాడు. నిజంగా బాగుందా? ఏం, నీకెందుకు అనుమానం వచ్చింది? మీలాంటి రైటర్స్ చిన్నవాళ్ళు ఏం చదవమని ఇచ్చినా బాగుందంటారనుకున్నాను. ఈసారి జాన్ డేవిడ్ బిగ్గరగా నవ్వాడు. చాలా తప్పుగా అనుకున్నావు, నిజానికి దానికి వ్యతిరేకంగా అంటారు అంటూ తిరిగి నా దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని జేబులోంచి కలం తీసి దాని మీద, పాపా బాగా రాసావు, హ్యూమరు భావుకత మంచి మిక్సింగ్, కీప్ ఇట్ అప్ అని సంతకం పెట్టి అందించాడు. చాలు, దీన్ని అమ్మాయి జీవితాంతం దాచుకుంటుంది. కాగితాన్ని జేబులో పెట్టుకుంటూ దయ ఎలా ఉంది అని అడిగాను. బాగుంది, నువ్వు వచ్చావని తెలీదు. తెలిస్తే నీ పని దయనీయంగా మారుతుంది. ఎందుకు? అర్థం కానట్టు అడిగాను. మా ఇంట్లో దిక్కుండా బయట హోటల్లో దిగినందుకు. ఈసారి నవ్వటం నా వంతు అయింది. వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి జాన్? హైదరాబాద్ తరచూ వస్తుంటాగా. ఈసారి అంకిత్ వాళ్ళతో వచ్చినప్పుడు మీ ఇంట్లోనే దిగుతాను అని ఓ క్షణం ఆగి, అదీగాక నా ప్రిన్సిపల్స్ నీకు తెలుసుగా అన్నాను. గ్లాస్ ఎత్తి అతడో గుక్క తాగాడు. ప్రిన్సిపల్స్ అంటూ ఉండాల్సిందే, కానీ స్నేహితుల మధ్య ఎందుకు? నువ్వు ఆ ఇంటికి వస్తే నేను జయా నిజాయితీగా సంతోషిస్తాం. దాన్ని మేము ఒక బాధ్యతగా చేస్తున్నట్టు గుర్తుంచావనుకో, అప్పుడు నీ థియరీ కరెక్ట్ అవుతుంది. దేనికి ఒక నిర్దిష్టమైన చట్టం అంటూ ఏదీ ఉండదు మై డియర్, కాబట్టి గుర్తుంచుకో. మన వాళ్ళంటూ కొందరిని ఎప్పటికీ మిగిల్చుకోవాలి. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. మన వాళ్ళంటూ కొందరిని మిగిల్చుకోవాలి అని
ఆ రోజు అతడు అన్న మాటలు ఆ తర్వాత నేను చాలా సందర్భాల్లో గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భాలు భవిష్యత్తులో చాలా రాసిపెట్టి ఉన్నాయని నాకు ఆ క్షణం తెలీదు. నాకు అరుంధతి గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తలో క్లబ్లో పేకాడుతుండగా పోలీసులు రైడ్ చేయడం, ఆ విషయం తెలిసి అరుంధతి పోలీస్ స్టేషన్కి రావడం, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం, తర్వాత కోర్టు, అదృష్టవశాత్తు ఫైన్తో వదిలిపెట్టడం, అది తను కట్టడం. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నవ్వి ఆ రోజు సంఘటన గురించి చెప్పాను. అవునవును, నాకు గుర్తుంది. దాదాపు 15 ఏళ్ల క్రితం కదూ. చాలా అసహ్యకరమైన సంఘటన. నేను మా ఆవిడని ఇప్పటికీ ఏడిపిస్తూ ఉంటాను. పెళ్ళైన కొత్తలో అలా జరిగితే నువ్వైతే అలా క్యారియర్ పట్టుకొస్తావా అని. దయ కూడా నిశ్చయంగా అలానే పట్టుకొస్తుంది. అతడి మాటలకు అడ్డు తగులుతూ దృఢంగా అన్నాను, అవునవును పట్టుకొస్తుంది. ఆ విషయంలో మనం అదృష్టవంతులం. చాలామంది ఆడవాళ్ళు అలా చెయ్యరు. రొమ్ములు బాదుకుంటూ ఏడవటమో స్పృహ తప్పి పడిపోవటమో చేస్తారు. ఒకవేళ క్యారియర్ తెచ్చినా ఆ తర్వాత జీవితాంతం దెప్పుతారు. అరుంధతి అలా చేయలేదు కదూ. నిజమే, ఈ 15 ఏళ్ల కాలంలోనూ ఎప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు అరుంధతి. నవ్వుతూ అవునన్నట్లు తలూపాను, నీ భార్య చాలా మంచి పిల్ల, అలాంటి కూతురు మాకుంటే బాగుండేదని నేను దయా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మళ్ళీ నవ్వాను. అయితే ఈసారి నవ్వింది ఆ మాటలకు కాదు. జాన్కి అప్పుడప్పుడు తన వయసు పెద్దరికం గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ మామూలు సందర్భాల్లో చిన్నపిల్లాడైపోతూ ఉంటాడు. రచయితలంతా ఇంతే కామోసు. రేపు సాయంత్రం ఖాళీయేనా? ఎందుకు ప్రశ్నించాను. క్లబ్కి వెళ్దాం, పేకాడి చాలా రోజులయ్యింది. నువ్వు వచ్చావుగా, దయ కూడా పర్మిషన్ ఇస్తుంది. నేను మాట్లాడలేదు. ఇదేమిటి, కుక్క దాలిగుంట వ్యవహారం అనుకుంటున్నావా? నేను క్షణం మౌనంగా ఊరుకుని, నేను పేకాట మానేశాను జాన్ అన్నాను. అతడు విస్మయంగా, అదేమిటి, మొన్నటి వరకు వైజాగ్ క్లబ్లో అనబోతుండగా మధ్యలో అడ్డుకుని ఈ మధ్య మానేశానన్నాను. ఏం, దానికో కారణం ఉంది. ఏమిటి? ఏమిటి అనకు, ఎవరు అని అడుగు. ఎవరు? అంకిత్. మనిద్దరం జోదం ఆడదామా డాడీ? ఓ రోజు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు అంకిత్. అర్థం కానట్టు, జోదమా అన్నాను. అవును, రీడర్స్ డైజెస్ట్లో చదివాను. ఆ ఆట ఆడదాం, కానీ డబ్బులతో. ఇద్దరం కూర్చున్నాం. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయని అడిగాడు. లెక్కపెట్టి 640 అన్నాను. నాకు సగం అప్పు ఇవ్వు అన్నాడు. అదేంటి, జూదల్లో అప్పు ఇవ్వరు. బట్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యువర్ సన్ డాడీ. నేను నవ్వేసి వాడికి సగం డబ్బులిచ్చాను. నేను బ్యాంకర్నన్నమాట అంటూ జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి, పందెం కాయ డాడీ, గెలిస్తే రెట్టింపిస్తాను అన్నాడు. ఇది చాలా బోర్ గేమ్ అన్నాను నిరాసక్తంగా. 6 గేములు ఆడదాం డాడీ, గెలిస్తే రెట్టింపిస్తాను. అంతేనా? తేలిగ్గా అడిగాను. అంతే. అయితే ఒక షరతు, నీ దగ్గర ఎంత డబ్బుందో అందులో సగమే కాయాలి. మొత్తం కాసి గెలిస్తే మొదటి ఆటలోనే నేను దివాలా తీస్తాను. ఓడితే నేను అంతేగా, నవ్వాను. జూతల్లో కూడా అదే జరుగుతుంది కదా. మన దగ్గరున్న దాంట్లో సగం ఆడతాం, మిగతాది తర్వాత ఆట కోసం ఉంచుకుంటాం. అంకిత్కి అప్పు ఇవ్వగా ఇంకా 320 రూపాయలు మిగిలాయి. 160 రూపాయలు టేబుల్ మీద పెట్టి బొమ్మా అన్నాను. గెలిచాను, నాకు రెట్టింపిచ్చాడు. నా దగ్గర 480 ఉంది. అలా ఆటలు కొనసాగాయి. ధర్మజోదమే కొనసాగింది. అంటే 3 సార్లు వాడు గెలిచాడు, 3 సార్లు నేను గెలిచాను. నేను వేసిందల్లా నా దగ్గర ఎంతుంటే అందులో సగం కాయటమే. అలా 6 గేములు పూర్తయ్యేసరికి నా దగ్గర 135 రూపాయలు మిగిలాయి. బిక్కమొహం వేసి చూశాను. ఇంకో 2 గేములు ఆడదామా డాడీ అన్నాడు. సరే అన్నాను పంతంగా. మొదటిసారి గెలిచాను, 2వ సారి ఓడాను. ధర్మజోదమే. కానీ నా దగ్గర 100 రూపాయలు కాస్త చిల్లర మిగిలాయి. ఇంకో 2 గంటలు పంతంగా అన్నాను. అంకిత్ నా వైపు జాలిగా చూస్తూ, ఇలా అడవి కొద్దీ నువ్వు ఓడిపోతూనే ఉంటావు డాడీ అన్నాడు. ఎలా? అదే మరి లాజిక్, నవ్వు బిగబట్టి అన్నాడు. నన్ను ఏడిపిస్తున్న ఫీలింగ్ వాడి కళ్ళలో కదలాడుతుంది. ఉన్న డబ్బంతా ముందుకు తోసి బొమ్మా అన్నాను. గెలిచాను. అశ్వారోహణ చేసిన ఫీలింగ్ కలిగింది. నా మొత్తం పెట్టుబడి రాబట్టడం కోసం అంతా పెట్టి బొరుసు అన్నాను ఈసారి. బొమ్మ పడింది.
తెల్లబోయి చూశాను. వాడు కుర్చీ వెనక్కి వాలి నవ్వుతున్నాడు. నా మొహం వెళ్ళవేసినట్టు అయిపోయిందని తెలుస్తుంది. అయినా పెద్దగా బాధలేదు, ఓడింది వాడి దగ్గరే కదా. క్లబ్లో అయితే రెండు చేతులు జేబులో పట్టుకుని మొహంలోని ఫీలింగ్ బయటపడకుండా గంభీరంగా బయటికి నడవాలి, కానీ ఇక్కడేముంది? చివరిలో ఓడింది ఎందుకో తెలుస్తుంది, కానీ మొదటి 6 గేముల్లో 3 గెలిచినా కూడా ఎందుకు నా దగ్గర డబ్బులు తరిగిపోయాయో అర్థం కాలేదు మొదట్లో. కానీ ఆలోచిస్తే అర్థమైంది, ఉన్నదాంట్లో సగం కాయటమే నా నష్టానికి కారణం. కావాలంటే మీరు కూడా లెక్క కట్టి చూడండి. పేకాటలో సాధారణంగా జరిగేది అదే, చివరిలో మొత్తం ఓడిపోవటం కూడా అంతే. మొదటి రోజు గెలిచినా మరుసటి రోజు ఓడటం ఖాయం. ఈ విషయం అర్థం కాగానే నవ్వేశాను. అంకిత్ని దగ్గరకు తీసుకుని నుదుట మీద గట్టిగా ముద్దు పట్టుకొని గుడ్డన్నాను, థ్యాంక్ యూ. ఇదంతా ఎక్కడో చదివానన్నావు కదూ? అవును డాడీ, రీడర్స్ డైజెస్ట్లో. వాడి మంచి అలవాట్లకు బహుమతిగా ఏదైనా ఇవ్వాలనుకున్నాను. చెప్పు, నీకేం ప్రజెంటేషన్ కావాలి అని అడిగాను. దేనికి డాడీ? నీ పుట్టినరోజుకి రీడర్స్ డైజెస్ట్ చందా కట్టనా? వద్దు డాడీ అంటూ ఊరుకుండిపోయాడు. చెప్పరా? తప్పకుండా ఇస్తావా? తప్పకుండా, ప్రామిస్. పేకాట మానే డాడీ. ఒక శీతల వీచిక శరీరాన్ని జలధరింపజేస్తూ వెళ్ళిపోయిన ఫీలింగ్, మంచు నేల మీద దిగి కుదురుతున్నట్టు పేరుకున్న నిశ్శబ్దం. నేను నెమ్మదిగా తలెత్తి వాడి వైపు చూశాను. వాడు ఆశగా నా వైపే చూస్తున్నాడు. నేను లేచాను. సరే, ఈరోజు నుంచి ఇక ఆడను అన్నాను దృఢంగా. వాడు ఆర్తిగా దగ్గరకొచ్చి నన్ను వాటేసుకున్నాడు. అంకితం మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.